జగన్ గారి పరిపాలన బానే ఉంది కానీ అందరికీ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏంటంటే జనాలకు ఏంటంటే ఫస్ట్ మనీ ఉపాధి అంటే సంపదను పెంచేది ముందు కావాలి. ఫ్రీగా ఇస్తే ఆ భారం కూడా మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. కాబట్టి సంపదను ఫస్ట్ పెంచిన తర్వాత ఆయన ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. ఫ్యాక్టరీస్ ఇప్పుడు చెన్నైలో ప్రతి డిస్టిక్కి ప్రతి దానికి ఒక హబ్ ఉంది. ఒక తిరుపూర్ వచ్చి బట్టలకి, శాలం వచ్చి గోల్డ్కి, అట్లాగే ప్రతి ఒక్కది జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాని ఒక హబ్గా తయారు చేసి ఆ హబ్గా తయారు చేసిన తర్వాత సంపద పెంచాలి. ఆ సంపద పెంచిన తర్వాత మీరు సంపద ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు ఏది ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకని చెప్పి ఫస్ట్ మనం సంపదను పెంచుకోవాలి. ఎక్కడైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకొని ఆ ప్రోడక్ట్ ద్వారా వచ్చిన తర్వాత మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఎవరో గవర్నమెంట్ మీద కానీ ఎవరి మీద కానీ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నిరుద్యోగ యువతకి మన భారతదేశంలో నిరుద్యోగం చాలా ఉంది. యువతకి పని కల్పించాలి. ప్రతి ఒక్కరికి పని కల్పించి చేస్తే దేశ సంపద ఆటోమేటిక్గా అదే పెరిగిద్ది. ఇప్పుడు నాకు ఫ్రీగా ఇచ్చినందువల్ల ఆ భారం వచ్చి వేరే ప్రజల మీద పడాల్సిందే కానీ గవర్నమెంట్ ఏమీ కానీ ముద్రించి కానీ సంపదన కానీ సృష్టించలేదు. 120 అడుగులు జగన్ గారు పెట్టడం మంచి ఆలోచనే. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి ఫోటో అక్కడ పెట్టుకోవటమే కాకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో కానీ లాయర్లు కానీ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ప్రతి ఒక్క న్యాయవాది కానీ ప్రతి ఒక్కరు కానీ అంబేద్కర్ గారి ఫోటో, అంబేద్కర్ గారు అందరికీ గురువు కాబట్టి రాజ్యాంగం రాశారు కాబట్టి, అలాగే మిగతా వాళ్ళు కూడా అంబేద్కర్ కాకుండా మిగతా వాళ్ళు కూడా పెట్టమని ఏదైనా డిస్ప్యూట్స్ కూడా చేయొచ్చు. అంటే ప్రజలకు అందరికీ అనుకూలంగా ఆమోదయోగ్యంగా ఉండేది ఏది చేసినా కదా. అంటే ఒకదానికోసం ఒకళ్ళ కోసమే కాకుండా అంబేద్కర్ వచ్చి ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వాడు కాదు, మన రాజ్యాంగాన్ని రాసిన వాడు కాబట్టి అది పెట్టడం అనేది కరెక్టే. అలా పెట్టిన తర్వాత ఆయనకి ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా డిస్ప్యూట్ చేయకుండా ప్రభుత్వం కూడా చూసుకోవాల్సిన పని ప్రభుత్వానికే ఉంటుంది. అది అమరావతిలో ఉంటమే కరెక్టమ్మా. ఇక్కడ పెట్టమని చెప్పాను ఎవరు స్వరాజ్ మీద అందరికి ఉపయోగపడదంటూ విగ్రహం పెడతానంటే అటు గుర్తుంది. అది అక్కడ అమరావతిలోనే పెట్టాలి. అది రాజధాని కాబట్టి అక్కడికి అందరికీ ఉపయోగం కనబడుతుంది. వాళ్ళ వాళ్ళకి ఉపయోగం కనబడుతుంది. అందరికీ ఎవరికి ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళకి తప్ప బయటకు అందరు పబ్లిక్ యాడ్ అవుతుంది. వాళ్ళ వాళ్ళకి తప్ప పబ్లిక్ ఎవరికి రావట్లేదు. పనులేమి లేవు. అది కరెక్ట్గానే ఉంది, అట్టగా ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.